राजमंड्री जैलులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి। ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ గా ఉన్న రాహుల్ రేపటి నుంచి 4 రోజుల పాటు సెలవులో వెళ్ళబోతున్నారు। దీంతో ఆయన స్థానంలో ప్రస్తుతం డిప్యూటీ సూపరింటెండెంట్ గా ఉన్న రాజ్ కుమార్ కు ఇన్చార్జ్ సూపరింటెండెంట్ గా బాధ్యతలు అప్పగించారు। గతంలోనూ రాహుల్ ఆయన భార్య అకాల మరణంతో సెలవులోకి వెళ్ళారు। ఇప్పుడు మరోసారి వ్యక్తిగత పనులతో 4 రోజులు సెలవులో వెళ్ళబోతున్నారు। గతంలో ఆయన లీవ్లో వెళ్ళిన సమయంలో జైల శాఖ డిఐజీ శ్రీనివాస్ రెడ్డి ఇన్చార్జ్గా వ్యవహరించారు। రాజమండ్రి జైల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి। అయితే ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ గా ఉన్న రాహుల్ రేపటి నుంచి 4 రోజుల పాటు సెలవులో వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది। ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు। రాజేష్ చెప్పండి, సూపరింటెండెంట్ అంటే 4 డేస్ లీవ్ లోకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది, సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏం జరిగినా గానీ అది కీలక అంశంగా కొనసాగుతుంది। గత 3 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఉండటంతో రాజమండ్రి సెంట్రల్ జైలు చుట్టూ రాష్ట్ర రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి। ఈ నేపథ్యంలో చంద్రబాబుకు లోపల భద్రత లేదంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో జైలు చుట్టూ భద్రత ఏర్పాటు చేయడం, ఈ నేపథ్యంలోనే గతంలోనే చంద్రబాబు సెంట్రల్ జైలుకు వచ్చిన 4 రోజుల తర్వాత సూపరింటెండెంట్ సెలవు మీద వెళ్ళారు। అప్పట్లో భార్యకు అనారోగ్యంగా ఉంది కాబట్టి సెలవు కావాలని చెప్పారు। మంజూరైంది అప్పట్లో వారం రోజులు కూడా ఆయన మళ్ళీ ఆ భార్య వేరే కుటుంబ సమస్యలు కావచ్చు, ఆయన ఆ కారణాల చేత సెలవు మీద వెళ్ళారు। రేపటి నుంచి డిప్యూటీ సూపరింటెండెంట్ రాజ్ కుమార్ ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు। అంటే గతంలో కూడా సూపరింటెండెంట్ ఉన్న బాధ్యత నేపథ్యంలో జైలు చుట్టూ జరుగుతున్న రాజకీయాల నేపథ్యంలో అక్కడ ఏం జరిగినా కూడా ప్రతి అంశాన్ని కూడా చాలా కీలకంగా భావిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది। ప్రస్తుతం ఈసారి మళ్ళీ మరోసారి రాహుల్ జైలు సెలవుపై వెళ్ళడం అయితే కొంత కీలక నిర్ణయం చర్చిస్తున్నాం, కానీ కొంతమంది మాత్రం ఆయన వ్యక్తిగతంగా కావచ్చు అందువల్లే వెళ్తున్నారు తప్ప ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు కూడా లేవు। ఖచ్చితంగా ఆయన మళ్ళీ ఒక వారం రోజులు 4 రోజుల్లో తిరిగి వచ్చి ఆయన బాధ్యతలు ఆయన స్వీకరిస్తారని చెప్పి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సార్. రైట్, థ్యాంక్ యూ రాజేష్।